మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుల్లో చాలా మందికి ఉన్న ప్రధాన సమస్య అంతఃశత్రు బాధలు, అదేవిధంగా ఆర్థిక సమస్యలు. మరి ఇటువంటి సమస్యల నుండి బయటపడటం కోసం ఈరోజు ఒక చిన్న పరిష్కారాన్ని తెలుసుకుందాం. మనం పైకి వస్తుంటే, డబ్బు సంపాదిస్తుంటే ఓర్వలేని వారు మన చుట్టూ అనేక మంది ఉంటారు. మీతో నవ్వుతూ మాట్లాడుతూనే వెనకాల గోతులు తీస్తూ ఉంటారు. వారినే అంతఃశత్రువులు అంటారు. వీరి వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే కొంతమంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ఇటువంటి సమస్యలతో బాధపడేవారు ఇప్పుడు చెప్పబోయే పరిష్కారాన్ని పాటిస్తే ఆ సమస్యలన్నీ దూరమైపోయి చక్కటి సంతోషకరమైన జీవితం, సిరి సంపదలు లభిస్తాయి. ఏదైనా మంచి తిథి కలిగిన బుధవారం రోజు ఈ పరిష్కారాన్ని పాటించాలి. మరి ఏం చెయ్యాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా బుధవారం నాడు ఉదయమే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసుకుని మీ ఇంటి ఇలవేల్పు దగ్గర ఆవు నూనెతో దీపారాధన చెయ్యండి. ఇలా ప్రతి బుధవారం చేస్తూ ఉంటే క్రమక్రమంగా మీ సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. అలాగే ఉద్యోగం చేసే చోట కూడా మనల్ని చూసి ఓర్వలేని వారు, మనల్ని పైకి రాకుండా ప్రతి విషయంలో అడ్డుపడుతూ ఉండేవారు, బుధవారం నాడు ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించండి. దీంతో పాటుగా ఒక వెల్లుల్లిపాయను ఎప్పుడూ మీతో పాటుగా ఉంచుకోవాలి. ఎందుకంటే వెల్లుల్లి దుర్గా స్వరూపం. దుర్గాదేవికి అంతఃశత్రు బాధలు తొలగింపచేసే శక్తి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక వెల్లుల్లిపాయను మీతో ఉంచుకుని ఉద్యోగాలకు కానీ, ఆఫీసులకు కానీ, వ్యాపార సంస్థలకు కానీ వెళ్ళండి. ఎలాంటి శత్రు బాధలున్నా, ఆర్థిక సమస్యలున్నా అవన్నీ తొలగిపోతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. ప్రతిరోజు తమతో వెల్లుల్లిపాయను ఉంచుకోలేని వారు కనీసం బుధవారం నాడు అయినా సరే మీతో ఉంచుకుంటే మిగిలిన వారం రోజుల పాటు మీకు అన్ని మంచి ఫలితాలే కలుగుతాయి. అంతేకాదు, మీకున్న ఆర్థిక సమస్యలు కూడా తొలగి కావలసినంత ధనం లభిస్తుంది. కనుక మీరు కూడా ప్రతి బుధవారం నాడు ఇప్పుడు చెప్పిన చిన్న చిన్న పరిష్కారాలను పాటించి సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.